బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మెలోడీ థియేటర్ లో ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ఈ రోజు రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా సగంలో నిలిపివేయడంతో ఆందోళన చేపట్టారు. ఎంతసేపు అయినా సినిమా ప్రదర్శించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు థియేటర్ సామగ్రిని ధ్వంసం చేశారు. సినిమా ఎందుకు ఆగిందో తెలియదని యాజమాన్యం సమాధానం చెప్తున్నప్పటికీ ఊరుకోలేదు. ఈ విషయంలో తమ తప్పు లేదని యాజమాన్యం చెప్తోంది. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విశాఖ మెలోడీ థియేటర్లో ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. భారతీయుడు 2 సినిమా సగంలో నిలిపివేయడంతో ఆందోళనకు దిగారు. ఎంతసేపైనా సినిమా ప్రదర్శించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ థియేటర్ సామాగ్రి ధ్వంసం చేశారు. సినిమా ఎందుకు ఆగిందో తమకు కూడా తెలియదని యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో తమ తప్పు లేదంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు ఫోన్ లైన్ లో అందిస్తారు. చందు. ఎస్ రైట్ రామారావు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయ 2 ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది. సుమారు జులై 12 అంటే ఈ రోజు ఈ సినిమా విడుదలైంది. అయితే 28 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి భారతీయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా అయితే రావడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అయితే జరుగుతుంది. అయితే విశాఖపట్నం మెలోజీ థియేటర్ వద్ద ఈ రోజు చూసుకున్నట్లయితే సుమారు 7 గంటలకే షో ప్రారంభమైంది. 7 గంటలకు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ వెళ్లి సినిమా చూస్తున్నారు. చూసిన తర్వాత ఇంటర్వెల్ బ్రేక్ వచ్చింది. ఇంటర్వెల్ బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళడంతో ఎంతసేపు అయినా కూడా సినిమా ప్రదర్శించలేదు. దీనిపై ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సినిమా వేయండి, టైం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దీనిపై యాజమాన్యం స్ఫూర్తిగా వేస్తాం అంటూ కూడా తాత్సారం చేశారు. తాత్సారం చేసిన సమయంలో ఎంతకీ ఏం జరుగుతుందో కూడా ఫ్యాన్స్ కి తెలియలేదు. దీంతో ఎంతసేపు అయినా కూడా సినిమా అయితే మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసి పూర్తిగా థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి థియేటర్ లో ఉన్న సీట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమేర సామాగ్రిని కూడా ధ్వంసం చేసే విధంగా కూడా ఫ్యాన్స్ అందరూ ప్రవర్తించారు. అయితే తక్షణం అక్కడ థియేటర్ యాజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఎందువల్ల ఇలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు, ఇది టెక్నికల్ ఎర్రర్ లాగా మాకు కనిపిస్తా ఉంది,
మరి కొద్దిసేపట్లో సినిమా వేసేందుకు ప్రయత్నిస్తాం అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా సుమారు గంటన్నర సేపు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూసినా కూడా సినిమా మొదలు కాని పరిస్థితి. అయితే దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా కొంత ఉద్వేగంగా ప్రవర్తించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వచ్చి అంటే థియేటర్ యాజమాన్యాన్ని వివరణ కోరారు. అట్లాగే ఫ్యాన్స్ అందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం చేసేది ఏమీ లేక ఏదైతే ఉందో ఆ టికెట్ డబ్బులన్నీ కూడా మీ మనీ బ్యాక్ రిఫండ్ చేసేస్తాం అంటూ కూడా చెప్పడంతో అయినా సరే ఫ్యాన్స్ శాంతించలేదు. ఎందుకంటే మొదటి రోజు సినిమా చూడాలి, మా అభిమానం నటుడి సినిమా చూడాలంటూ కూడా మేము ఎంతో ఉత్సాహంతో థియేటర్ వద్ద వచ్చాం. మిగతా థియేటర్ లో సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది కానీ మేము ఈ రోజు సినిమా చూడలేని పరిస్థితి, మళ్ళీ తర్వాత కూడా మాకు టికెట్లు దొరకని పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది, మీరు ఇప్పుడు సినిమా వేస్తారా వేయరంటూ కూడా ప్రశ్నించారు. దీంతో పూర్తి స్థాయిలో యాజమాన్యం మేమైతే ప్రస్తుతానికి అయితే అవన్నీ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నాం కానీ టెక్నికల్ ఎలర్ అయితే వస్తుంది, సినిమా ప్రదర్శించడానికి మేము సాయశక్తిగా ప్రయత్నిస్తున్నా కూడా ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి మాకు అర్థం కావట్లేదు అంటూ కూడా యాజమాన్యం నుంచి సమాధానం అయితే వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అయితే శాంతించే విధంగా కూడా ముందుకు వెళ్ళట్లేదు. అయితే పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు రామారావు. అంటే ఇప్పుడు సినిమా ఎలాగో ప్రదర్శించడానికి టైం కొంత టైం పట్టవచ్చు అని చెప్పేసి అంటున్న నేపథ్యంలో వీళ్ళు ప్రేక్షకుల యొక్క టికెట్ అమౌంట్ ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? యాజమాన్యం అయితే ఇప్పటికే చెప్పారు ఏదైతే మీ టికెట్ ఉందో ఆ టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని కూడా చెప్పారు. టికెట్ డబ్బులు రిఫండ్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పిన సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాకు టికెట్ డబ్బులు రిఫండ్ ఇస్తారు, తర్వాత మేము మళ్ళా షో చూడటానికి అవకాశం ఉంటుందా? ఉండదు. టికెట్లు కూడా దొరకని పరిస్థితి, ఏ ప్లాట్ఫామ్ లో చూసినా కూడా పూర్తిగా టికెట్లు అన్ని కూడా ఫిల్ అయిన పరిస్థితి. మా అభిమాన నటుడి సినిమా మేము ఎప్పుడు చూస్తాం, ఎట్లా చూస్తాం? మీరు డబ్బులు ఇచ్చేస్తారు కరెక్టే, మేము ఎంతో ఎన్నో కొద్ది రోజుల ముందు నుంచి కూడా మేము ఉత్సాహంగా సినిమా చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మీరు ఇప్పుడు రిఫండ్ ఇచ్చేస్తారు కానీ మాకు సినిమా చూడటానికి అయితే అవకాశం ఉండదు కదా, తర్వాత పోనీ నెక్స్ట్ షోకైనా అనుమతించండి అంటూ కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఒకటి నెక్స్ట్ షోకి ఏదైతే ఉందో మిగతా అభిమానులు కూడా టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నెక్స్ట్ షోకి అనుమతించడం కుదరదు. అయితే మీకు తర్వాత ఇప్పుడే అవకాశం కల్పిస్తాము, ప్రస్తుతానికి అయితే డబ్బులు తీసుకోండి, రిఫండ్ చేస్తాం అంటూ కూడా యాజమాన్యం చెప్తా ఉంది. కానీ ఫ్యాన్స్ అయితే కూడా శాంతించే విధంగా కూడా ముందుకు కదలని పరిస్థితి అయితే ఉంది. థియేటర్ బయట పూర్తి స్థాయిలో నినాదాలు చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు రావడంతో కొంత పరిస్థితి అనేది సర్దుమణిగిందనే చెప్పవచ్చు రామారావు. రైట్ చందు, థ్యాంక్ యూ.